రేషన్ బియ్యం అక్రమ రవాణాలో లబ్ధిదారులు సైతం పెద్ద మొత్తంలో కలిగి ఉండడం ఆందోళన కలిగించే విషయమని వాటికి చిన్న చిన్న నేరాలతో రాబోయే రోజుల్లో పెద్ద నేరాలకు అలవాటు పడే పరిస్థితి దారి తీస్తుందని దానిని దృష్టిలో పెట్టుకుని అక్రమ రవాణాపై కమిషన్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది అని అన్నారు. ధనిక కుటుంబాలు రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని వాడకుండా అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్నారు. కాళేశ్వరంలో అంగన్వాడీ గిరిజన సహకార సంస్థ రేషన్ సరఫరా షాపులు కమిషన్ స్వయంగా సందర్శించి పెద్ద మొత్తంలో లోపాలను గుర్తించి జిల్లా అధికారులకు చర్యలు ఆదేశించడం జరిగిందని అలాగే అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శనలో కేసీఆర్ కిట్కు సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ అవగాహన లోపం ఉందన్నారు. ఇప్పుడు తంబు పడనటువంటి రిమైనింగ్ ఏదైతే ఉంటుంది సార్ అది కూడా బయటకు పోవడం జరుగుతుంది సార్ దీనికి సంబంధించి మేము చాలా వైచిలుకు కుటుంబాలు ఈ పీడిఎస్ రైస్ ఇల్లీగల్ గా యాక్టివిటీ చేసే దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీ చేసేటటువంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఇతరత్ర క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు కాబట్టి ఇది దీన్ని ఎక్కడికక్కడ కర్టేల్ చేయాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు కమిషన్ పంపించడం జరిగింది. దానికి ఆ ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎవరైనా ధనికంగా ఆర్థికంగా మంచిగా ఉండి ఈ పీడిఎస్ బియ్యం అవసరం లేకున్నా ఏదో ఇతరత్ర అవసరాల కొరకు తీసుకున్నటువంటి కార్డు ఎక్కడ పోతుందో అనేటటువంటి భయంతో ఈ పీడిఎస్ రైస్ను తీసుకుని